స్వచ్ఛంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డొనేట్ చేయండి. థ్యాంక్ యూ. సినీ ఇండస్ట్రీలో శిఖరాగ్రహణం ఉన్న మెగాస్టార్ చిరంజీవిని తాను విమర్శించినట్లు టీడీపీ జనసేన నేతలు నిరూపించాలని మాజీ మంత్రి కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. తానేం మాట్లాడాను అన్న దానిపై చిరంజీవి, ఆయన అభిమానులు, నేను క్లారిటీగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి అభిమానుల సంఘాల నాయకుడు తోటసాయి ఆధ్వర్యంలో నిర్వహించిన చిరంజీవి పుట్టినరోజు కార్యక్రమాల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. మెగా అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. పెద్ద అయిన చిరంజీవి సలహాలను తాము పాటిస్తామని తమకు చెప్పినట్లే ఇండస్ట్రీలో ఉన్న పకోడీ గాళ్లకు కూడా చెప్పాలని మాత్రమే తాను చెప్పామన్నారు కొడాలి నాని. మీరు విమర్శించినట్టు పెద్ద ఎత్తున మీడియాలో కానీ అభిమానులు కూడా రాష్ట్రవ్యాప్తం చేశారు. దానికి మీరు క్లారిటీ అనేది ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి. ఒకటి నా మేమంటే ద్వేషించేవాళ్ళు, మేము శ్రీరామ అన్న కూడా నీ అమ్మ అన్న ఉంటాడు వాడు. వాడిని ఎట్లా చెప్తాం, మేము శ్రీరామ అన్నాం వీడియో కనపడితే నీ అమ్మ అన్నాం అని చెప్పి వాడు చెబుతూ ఉంటాడు. అటువంటి అల్పుల్ని చిరంజీవి గారిని నేను విమర్శించానని మీరు అందరూ చూశారు. గుడివాళ్ళు ఎవరు ధర్నాలు చేసి గుడివాళ్ళ రోడ్డు ఎక్కింది ఎవరు? రాజవెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? రాజవెంకటేశ్వర చిరంజీవి గారి ఫ్యాన్సా? లేదా దాని గురించి మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిరంజీవి గారి ఫ్యాన్సా? చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చిరంజీవి గారిని గాలికి వదిలేసి జనసేన పార్టీలో తిరిగినటువంటి వీళ్ళందరూనా? రెండు రాజకీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చి చిరంజీవి గారిని కొడాలి నాని అన్నాడు. ఏమన్నా నేను చిరంజీవి గారిని? మాకు సవాల్ చెప్పాడు ఆయన, పెద్ద అయినా మేము పాటిస్తాము. సేమ్ టైం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పోకోటి వ్యాధులు ఉన్నారు, వాళ్ళు మాకు రాజకీయాల గురించి సవాలు చెబుతున్నారు. ఆయన వాళ్ళకు కూడా చెబితే బాగుంటుంది, వాళ్ళకు కూడా చెప్పమని చెప్పి నేను ఆయన కోరుతున్నానని చెప్పా. డ్యాన్సులు రానాళ్ళు, యాక్షన్ రానాళ్ళు, సినిమాలు తీయటం రాని వ్యాధులు అని చెప్పా. దీంతో డ్యాన్స్ చిరంజీవి గారికి రాదా? సినిమా తీయడం చిరంజీవి గారికి రాదా? లేకపోతే నటించడం చిరంజీవి గారికి రాదా? దీంట్లో ఏం లేదు రాదు చిరంజీవి గారికి. చిరంజీవి గారు ఎందుకు అవుతాడు పోకోటి? మాకు సినిమా ఇండస్ట్రీ జోలికి మీరు రామాకండి రాజకీయ నాయకులు. మీరు పోలవరం ప్రాజెక్టో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మీరు స్పందిస్తే బాగుంటుందని ఆయన మాకు సలహా చెప్పాడు. సేమ్ టైం మేము మాకు చెప్పారు, మేము వింటాము. మీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది పోకోటి వ్యాధులు, పోకోటి నా కొడుకులు ఉన్నారు. డ్యాన్సులు రానాళ్ళు, సినిమాలు చేయటం రానాళ్ళు, సినిమాలు తీయటం రానాళ్ళు, నటన రానాళ్ళు, ఆ వ్యధలో మా గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా సలహా చెప్పండి అని చెప్పాను నేను. చెబితే చిరంజీవి గారిని పోకోడి అన్నానని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యధలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు దాని మీద పెద్ద ఎత్తున నాదే నన్నేదో పీకాలని చెప్పి దాని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పీకాలని చిరంజీవి గారికి తెలియదు. నేనేం మాట్లాడాను? ఆయన వీడియో చూసుకుంటారా? ఆయన నిజంగా అభిమానించేటువంటి అభిమానులు లేరా? ఇప్పుడు లేకపోతే మా సంటి గారు కానీ, సాయి కానీ, మా పండు కానీ, మా పురుషోత్తం కానీ, మా ప్రసాద్ కానీ, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ చిరంజీవి గారి అభిమానులు కదా, చిరంజీవి గారి అభిమానులు కదా. నాతో పాటు ఉన్న వాళ్ళు 60% చిరంజీవి గారి అభిమానులు ఉంటారు. మాకు రాజకీయంగా చిరంజీవి గారిని తిడితే ఏమవుతుందో తెలియదా? లేకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు నేను చిరంజీవి గారి గురించి అడుగులుగా మాడితే వాళ్ళ హృదయాలు బాధపడతాయి అని తెలియదా? వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా నేను మాట్లాడినప్పుడు. ఊరికి ఏదోటి శ్రీరామ అన్న కూడా జనసేనకి, టీడీపీకి నీ అమ్మ అన్నట్టు వినపడితే వాళ్ళకి ఎలా అనిపించినా కూడా నా ఈక మొక్క కూడా ఊడదు. మీరు విమర్శించినట్టు పెద్ద ఎత్తున మీడియాలో కానీ అభిమానులు కూడా రాష్ట్రవ్యాప్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం ప్రజలందరి ఆశీస్సులతో మరోసారి ఎమ్మెల్యే